జాతీయ హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఎన్నికలు మన రాష్ట్రానికి చెందిన ఏ జగన్ మోహన్ రావు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 18న ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా ఫెడరేషన్ అధ్యక్ష పదవికి జగన్ మోహన్ రావు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో హ్యాండ్బాల్ ఫెడరేషన్కు అధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన వ్యక్తి ఎన్నిక కావడం ఇదే తొలిసారి. ఫెడరేషన్ అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నందుకు జగన్ మోహన్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రావు మాట్లాడుతూ ఇండోర్ గేమ్ అయిన హ్యాండ్బాల్ క్రీడను వెలుగులోకి తేవడానికి కృషి చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి నిపుణులైన శిక్షకులతో శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. హ్యాండ్బాల్ అనేది ఖచ్చితంగా ఇది ఇండోర్ స్పోర్ట్. ఇది కాకపోతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత బాగా లేని కారణంగా చాలా రాష్ట్రాల్లో మన తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాల్లో ఇది అవుట్డోర్ గేమ్ ఆడుతున్నాం. ఇక్కడ మేజర్గా ఒక హడీలు కూడా ఏమవుతుందంటే మనం ఇండోర్ ప్రాక్టీస్ లేక అవుట్డోర్తో ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏదైనా మ్యాచెస్ వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచ్ వెళ్ళినప్పుడు ఇండోర్లో గేమ్స్ జరుగుతూ ఉన్నాయి. టోర్నమెంట్ అంతా ఇండోర్ టోర్నమెంట్ ఉంటుంది. ప్లస్ ఫ్రెడ్ లైట్లో ఆడుతున్నప్పుడు వాళ్ళు అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు. అందుకనే తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ ఇండోర్ స్టేడియమ్స్ డెవలప్ చేయాలనేది మా కృషి. టాలెంట్ సార్చ్ అనే ఒక ప్రోగ్రామ్ వరంగల్లో చాలా పెద్ద ప్రోగ్రామ్ చేసాం. దాంట్లో బిలో 15 ఇయర్స్ స్టూడెంట్స్ అందరినీ స్కూల్ గోయింగ్ ఎవరైతే హ్యాండ్బాల్ ఆడుతున్నారో వాళ్ళు ప్రోత్సహించి టాలెంట్ అండ్ తీసుకుని ఆ తర్వాత అకాడమీస్ ద్వారా వారిని ఇంప్రూవ్ చేసుకుంటూ నేషనల్ లెవెల్ తీసుకురావాలనేది మా ముఖ్య ఉద్దేశం. వీళ్ళందరి టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ కోచెస్తో వీళ్ళకి తర్ఫీదునిచ్చి హ్యాండ్బాల్ని ఒలింపిక్ దాకా తీసుకెళ్లాలన్నది మా ఉద్దేశం.